నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. నూతన మున్సిపల్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తామంటూ వెల్లడి. ఐడియాలజీ రన్ సెలబ్రేషన్ ను ప్రారంభించిన తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు 2K నడకను నిర్వహిస్తున్నట్లు వెల్లడి. బీజేపీ ట్రేడర్స్ అండ్ కామర్స్ సెల్ పట్టణ కన్వీనర్ గా వెంకటేష్. జీఎస్టీ బిల్లు వల్ల రాబోయే రోజుల్లో వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ. అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. నూతన మున్సిపల్ భవనాన్ని మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. అన్ని హంగులతో రూపుదిద్దుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలవర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అదే రోజు హౌస్ ఫర్ ఆల్లో భాగంగా నిర్మించనున్న భవన సముదాయాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి గుడివాడ వచ్చేలోపు పట్టణాభివృద్ధికి సంబంధించిన డిపిఆర్ను సిద్ధం చేస్తున్నామని, వారి ఆమోదం పొంది పట్టణాన్ని మరింత సుందరవదనంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఈ కేఆర్సీ చౌదరి, డిఈ కూబియా, కౌన్సిలర్లు సొంటి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, షేక్ బాజీ బాషా, నాయకులు పండ్రాజు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పురపాలక సంఘానికి సంబంధించినటువంటి నూతన భవనం మరి 2007లో ప్రారంభమై ఇప్పటి వరకు కూడా పూర్తి కాని పరిస్థితి. ఈ కొత్త నూతనంగా నేను చైర్మన్ అయినాక కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెట్టడం, కౌన్సిల్లో దీనికి కావాల్సినటువంటి అన్ని హంగులు కూడా సమకూర్చుకుని ఈ రోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఫైనల్ టచ్ ఏం చేయాలనే దాని మీద కూడా చూస్తాము. ఒక అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతనంగా మొత్తం అటు కౌన్సిలర్స్ కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ అటు ప్రజానికానికి కానీ పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా దీన్ని రూపొందిస్తూ ఉన్నాం. త్వరలోనే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడ పట్టణానికి ఇది ఓపెన్ చేయించడమే కాకుండా పట్టణానికి కావాల్సినటువంటి అన్ని అంగులతోనూ డిపిఆర్లు రెడీ అవుతూ ఉన్నాయి. ఆ డిపిఆర్లు ఆ రోజున ఆయన దృష్టిలో పెట్టి తప్పనిసరిగా ఏదైతే వైజాగ్ విజయవాడ తర్వాత గుడివాడని తీర్చిదిద్దుతానని ఆయన మాట ఇచ్చిన ప్రకారం నిధులు తీసుకుని గుడివాడ పట్టణ సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా జరగాలనే దాని మీద ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. మరి మా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రాబోయే వారం రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే 3312 ఇళ్ళు శాంక్షన్ అయ్యి ఉన్నాయో అవి కైకాల సత్యనారాయణ గారి కళామందిరం, ఇవన్నీ కూడా ప్రారంభోత్సవానికి సీఎం గారి చేతుల మీదుగా చేయించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా రూపొందించుకుంటా ఉన్నాం. అన్నీ కూడా త్వరలో కోఆర్డినేట్ చేసుకుని మరి తప్పనిసరిగా 36 వార్డులు అభివృద్ధి చెందే విధంగా, మరి అవసరమైతే మంచి సూచనలు సలహాల కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి అందరం కలిసి కూర్చొని ఈ పట్టణాన్ని ఏ విధంగా బాగు చేయాలనే దాని మీద నిర్ణయాలు తీసుకుంటాం. దీంట్లో భేషజాలు ఏం లేవు. పట్టణ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తాం. అట్లాగే కావలసినటువంటి సమాచారం సూచనలు అందరి దగ్గర నుంచి తీసుకుంటాం. తప్పనిసరిగా పట్టణం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు 2K నడకను నిర్వహిస్తున్నట్టు తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ అన్నారు. ఆర్డీఓ కార్యాలయం నుండి నాగవరపాడు అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన 2K నడకను ఆయన ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు 2K నడకను నిర్వహిస్తున్నట్లు తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి నాగవరపాడులోని అంబేద్కర్ విగ్రహం వరకు సోషల్ వెల్ఫేర్, యూత్ సర్వీసెస్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఐడియాలజీ రన్ సెలబ్రేషన్స్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 2K నడకను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో నడిచేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ మస్తాన్,
రెహమాన్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మండల విద్యాశాఖాధికారి గంటా చినవెంకటేశ్వరరావు, వన్ టౌన్ సిఐ ఎంవీ దుర్గారావు, సర్పంచ్ కాకొల్లు రాజారెడ్డి, కౌన్సిలర్ సొంటి రామకృష్ణ, రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుడివాడ సుమిత్రకుమార్, సంఘం మండల అధ్యక్షులు గిరి, సాలీ నవీన్, రేషన్ డీలర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం ముద్దుబిడ్డ, ప్రపంచ దేశాలు ఎవరయ్యా జ్ఞాని అండి, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఎదురు చూసే పరిస్థితి. అంబేద్కర్ గారి ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ మన భారతదేశం ముద్దుబిడ్డ, మనమందరం కూడా అంబేద్కర్ ఆశయాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేపు 14వ తారీఖు ఏప్రిల్ 14న 125 జన్మదిన వేడుకలకి ఈరోజు గుడివాడ పట్టణం అంతా కూడా అంటే పిల్లలు అధికారులు అందరూ కూడా అవేర్నెస్ కల్పించాలని ఉద్దేశంతో 2K రన్ ప్రోగ్రాం పెట్టి ఈరోజు గుడివాడ ఆర్డీఓ ఆఫీస్ నుంచి మరి నాగార్పట్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించడానికి ఇక్కడ వచ్చేసాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ ఆశయాల్ని అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ప్రతి వ్యక్తికి కూడా భారతదేశంలోని వ్యక్తి కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పనిచేసినట్టయితే భారతదేశం ఎంతో డెవలప్మెంట్ ఎంతో దూరంలో లేదని తెలియపరుచుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి సహకారం కూడా మరి అమరావతి నిర్మాణంలో కూడా 10 ఎకరాలు కేటాయించి ఆయన జ్ఞాపకార్థం ఆయన గుర్తింపు కోసం 125 అడుగుల విగ్రహాన్ని రేపు 14వ తారీఖు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అక్కడే విశ్వవిద్యాలయాలు బ్రహ్మాండమైన విశ్వవిద్యాలయం కూడా రాబోతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుల యొక్క అదృష్టం ఖచ్చితంగా ఆ విశ్వవిద్యాలయం నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పి అట్లాగే భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ ఆశయాలతో పనిచేసి మరి నవ సమాజ నిర్మాణం కోసం అందరూ కూడా పాడాలని కోరుకుంటూ మరి అంబేద్కర్ గారిని ఘనమైన నివాళి అర్పించుకుంటూ సెలవు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా చేయండి అనేటువంటి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే 2 రోజులు ప్రయర్గానే ప్రయాణికంలో వారిని గూర్చి వారి యొక్క వారి స్మృతి గురించి వారి సేవల గురించి ప్రజలందరికీ కూడా మధ్యగా బాగా విశదంగా అజిగే విధంగా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, ఒక విజన్, ఒక లైనప్, ఒక గైడింగ్ ఇలా ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలనేటువంటి ఒక ర్యాలీ ద్వారా చేయండి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే అంబేద్కర్ గారి సంబంధించి ఒక ర్యాలీ తీస్తున్నాము అనేటువంటి ఒక చిన్న సమాచారంతో విచ్చేసినటువంటి ఈ ప్రజానీకానికి అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వీరందరికీ కూడా అంబేద్కర్ అనేటువంటి ఒకే ఒక వర్డు వాళ్ళను ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా లేపి బయటికి రావాలి, ఆయన యొక్క కార్యక్రమంలో నేను సైతం ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని వచ్చినటువంటి ఈ యొక్క ర్యాలీ ఇంత జయప్రదం అవుతుంది అని అంటే కనుక అది అంబేద్కర్ అనేటువంటి ఒక వర్డ్. సో అందువల్ల ఈ కంట్రీలో డెమోక్రసీ ఉన్న వాళ్ళు అంబేద్కర్ గారు శాశ్వతంగా ఉంటారు. ఎందుకంటే వారు చేసినటువంటి ఈ సమాజానికి సేవ కానీ అదేవిధంగా సమాజ స్థాపన, నవ సమాజ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే నా దేశం బ్రహ్మాండంగా ఉంటుంది అనేటువంటి సూచిక దిశ నిర్దేశము రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి గొప్ప వ్యక్తి, వారు ఒక స్టేట్స్మెన్, వారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక గొప్ప వ్యక్తి, స్టేట్స్మెన్ అనంటే సర్వస్వము అన్ని విషయాల మీద అమోఘ్రాలమైనటువంటి అవగాహన కలిగిన వాళ్ళు, అదేవిధంగా అవన్నీ కూడా ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయనేటువంటి ఆలోచన చేసి ఆ విధంగా రాజ్యాంగాన్ని రచించి ఈ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎవరైనా కావచ్చు, జాతి, కుల, మతం దేంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎదగాలని చెప్పేసి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేసి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అలాంటి ఆయనకు ఈ విధంగా మనము ఇస్తున్నటువంటి యొక్క ట్రిబ్యూట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ పాల్పంచుకున్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పేసి నేను
నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 జన్మదినాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం ఐడియాలజీ రన్ అని ఒక రన్ని మనం 1 కిలోమీటర్ పరిధిలో ఆర్డీఓ గారి ఆఫీస్ నుంచి మన నాగవరపాడు వంతెన దగ్గర ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వరకు మనము ఒక ర్యాలీగా రావడం జరిగింది. దీనిలో మనం ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఇంత ఎండ అయినప్పటికీ కూడా వారందరూ చాలా చక్కగా వచ్చి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క ఏదైతే వస్తుంది మనకి ఆత్మవిశ్వాసం మరియు చాలా ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి మనము అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నింటినీ మనము తప్పకుండా ఇది చేసి నవభారత నిర్మాణానికి అదేవిధంగా సమాజ స్థాపనానికి మనమందరం మనంత కృషి చేస్తామని చక్కగా మనమందరం అధికారులను కానివ్వండి, అధికారులను చక్కగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం నడుచుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇది 2K రన్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా యూత్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ వారు ఈ లోకల్ స్కూల్స్ బాయ్స్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ కానీ మాంటిసోరి కళాశాల కానీ మిగిలిన ఇతర అన్ని స్కూల్స్ విద్యార్థులను గ్యాదర్ చేసి సుమారు 1000 మందితో ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఈ నాగవరపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు 2K రన్ నిర్వహించడం జరిగింది. ఇది సద్భావన ర్యాలీ, ఎందుకంటే జాతీయ నాయకులను మన రాబోయే తరం వారు వారి యొక్క కీర్తిని వారి సేవలను మర్చిపోకుండా ఘనంగా వారిని గుర్తుపెట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా స్టిమ్యులైజ్ చేసి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఈ సద్భావన ర్యాలీ 2K రన్ రెవెన్యూ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈ విద్యార్థులు ఇక్కడికి వచ్చిన వీరందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం, వారు కష్టపడినటువంటి విధానం, వారు చేసినటువంటి సేవలు, ఇప్పుడున్నటువంటి చాలామంది 80% పీపుల్ ఆయన కష్టాన్ని ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అటువంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకోవాలని ఈ సద్భావన ర్యాలీ కూడా జరుపుతూ ఉన్నాము. ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి సరిగ్గా 125 సంవత్సరాల క్రితము మరి మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా అంబేవాడ అనే గ్రామంలో మరి రామ్జీరావు రామాబాయిలకి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు. మరి ఆనాడు మరి ప్రైమరీ స్కూల్స్కి వెళుతూ ఉంటే మరి కులవివక్షలు చూపించి అంటరానితనం చూపించేవాళ్ళు, టీచర్లు చూపించేవారు, పిల్లలు చూపించేవాళ్ళు. అయితే ఏమిటి ఈ దేశంలో అంటరానితనం అని చెప్పేసి ఆయన దీక్ష పోని ఈ జాతికి అంటరానితనాన్ని ఏమైనా పోగొట్టగలమని చెప్పి దీక్షతో బాగా ఆయన చదివాడు. మరి లండన్లో ఒక పెద్ద మాస్కో లైబ్రరీ అని ఒకటి ఉంటుంది, ప్రపంచంలో ఉన్నటువంటి లైబ్రరీ, దాంట్లో చదివినటువంటి ఇద్దరు మొత్తం మీద చదివారు ఉన్నటువంటి పుస్తకాలు, వేల పుస్తకాల్లో అందులో అంబేద్కర్ ఒకటని చెప్పేసి చెప్తున్నారు. ఆయన చదివిన డిగ్రీలు ఏంటంటే మరి మనకి 26 అక్షరాలు మనకి ఇంగ్లీష్లో ఉంటే 26 అక్షరాలు ఆయన డిగ్రీ చదివాడు. ఆ డిగ్రీ ఏంటంటే ఎంఏ పిహెచ్డి డిఎస్సి ఎల్ఎల్డి డిజెపి బారెట్లా అనేటువంటి 26 అక్షరాలు ఆయన డిగ్రీ పొందాడు. ప్రపంచంలో మేధావుల్లో ఒక మేధావుగా ఉన్నాడు. మరి ఆ రోజుల్లో మన స్వాతంత్రం వచ్చేటప్పుడు పోరాటంలో ఈయన కూడా పోరాడి మరి రకరకాలుగా మరి రిజర్వేషన్లు వద్దని కానీ లేకపోతే ఓటక్కు ఉండకూడదని కానీ హరిజనులకి మరి చాలామంది నాయకులు అంటే ఈయన కూడా పోరాడి మా జాతికి మరి ఓటక్కు ఉండాలి, రిజర్వేషన్స్ ఉండాలని అనేక రకమైన రాయితీలు ఇవ్వడానికి, అప్పుడు మరి స్వాతంత్రం ఇచ్చినప్పుడు రాజ్యాంగం రాయడానికి ఎవరూ లేకపోయినట్లయితే ఈ యొక్క దళితులే ముందుకొచ్చే దళితుని ఎన్నుకుని ఆ మేధావిని రాజ్యాంగ నిర్మాతగా పెట్టి ఒక కమిటీ నిర్ణయించి ఒక రాజ్యాంగాన్ని రాసిపెట్టారు. ఆ రాజ్యాంగంలోనే అన్ని పొందుపరిచాడు. దాని ప్రకారంగా మనం అందరం మరి ఈరోజు నడుస్తున్నాం. మరి దాని ప్రకారంగానే మనం అందరం కూడా పరిపాలన సాగించినట్లయితే దేశం అభివృద్ధి చెందుతుందని చెబుతూ ఉన్నాను. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి 125వ జయంతి నాడు 125 అడుగులు మరి విగ్రహాన్ని ఆయన అమరావతిలో నిర్మిస్తానని చెప్పేసి చెప్పారు. ఆయన అభినందించవచ్చు ఆయన్ని. మరి ఆ విధంగానే మనం అందరం కూడా మరి ఆయన అడుగుజాడలు నడిచి ఆ ఆశయాల్ని మరి ఆయన ఒకటి చెప్పాడు,
అంబేద్కర్ శక్తి అందరికీ మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవం గుడివాడ ఆర్డీఓ గారు రెవెన్యూ ఆఫీస్ నుంచి ఇచ్చేసినటువంటి పిల్లలకి, గుడివాడ పట్టణ ప్రముఖులకి, రాజకీయ నాయకులకి, అధికారులకి అందరికీ నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ దినంగా ప్రకటించి డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం నిర్మించి ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రభుత్వాలు పార్టీలు కానీ ఏమన్నా ఉండి అంటే ఆయన రాసించినటువంటి రాజ్యాంగం ప్రకారం చట్టం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇతర వర్గాలకి ఇవాళ చేయనిస్తాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారం అని ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నా. డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క స్థుతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా విశ్వాసంతో అంచెల విశ్వాసంతో ఈరోజు అమరావతిలో 125 అడుగుల విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 35 ఏళ్ళు దేశంలో ప్రభుత్వం పరిపాలన చేసింది, కానీ అంబేద్కర్ గారి యొక్క ఓట్లను ఎస్సీ ఎస్టీ ఓట్లని తందుకుంది. కానీ ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ యొక్క విధానాన్ని, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అంచెలంచెలుగా అసమానతలను కూడా తొలగిస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చేసినటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పుడు మనం దళిత బడుగు బలహీన వర్గాలు అండదండలుగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చాలా వేసవిలో పాదచారులకు, వాహన చోదకులకు చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తాయని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. ఏజీకే బస్టాండ్ సెంటర్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. వేసవిలో పాదచారులకు, వాహన చోదకులకు చలివేంద్రాలు దాహార్దిని తీరుస్తాయని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఏజీకే బస్టాండ్ సెంటర్లలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 15 చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్దిని తీర్చేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది విపరీతంగా ఎండలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ చలివేంద్రాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఈ చౌదరి, డిఈ పాత్రుడు కుబియాలు, జేఈపిఆర్సి ప్రవీణ్, పట్టణ సమైక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘం తరఫున వేసవి నిమిత్తంగా ఈ వేసవకాలంలో చలివేంద్రాలు పెట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి వివిధ పనుల మీద గుడివాడ పట్టణానికి విచ్చేసేటటువంటి ప్రజలకు కూడా త్రాగునీరు ఇబ్బంది రాకూడదు, ఈ వేసవకాలంలో దాహార్తిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో గుడివాడ పురపాలక సంఘం తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుని ఈ రోజున 2 చలివేంద్రాలు బస్టాండ్ దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇవే కాదు, సుమారుగా ఒక 20 చలివేంద్రాలు 20 నుంచి 25 వరకు ప్రతి చోట పెట్టాలని, ఇంకా అవసరమైతే ఎక్కడ అవసరమైతే అక్కడ ఎన్ని కావాలంటే అని పెడతాం. తప్పనిసరిగా త్వరలోనే ఒక సెంటర్లో, నెహ్రూ చౌక్ సెంటర్లో సుమారుగా బటర్ మిల్క్ ఇవ్వడానికి కూడా ఒక చలివేంద్రం పెడదాం అనేది పురపాలక సంఘం తరఫున ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ వేసవకాలంలో పట్టణ ప్రజలకి త్రాగునీరుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేదానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్ని ఫుల్ లెవెల్లో ఫిల్ చేసి రెడీగా పెట్టాం. అట్లాగే ట్యాంకర్లకు టెండర్లు పిలిచాం, రెడీగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఏ విధంగా కూడా గుడివాడ పట్టణ ప్రజలకి వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా నేను ముందు నుంచే ప్లాన్ చేసుకుని మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం. గుడివాడ పట్టణానికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎక్కడా కూడా ఎప్పుడు ఈ వేసవకాలం పూర్తయ్యే వరకు త్రాగునీరు ఇబ్బంది రాదు అని చెప్పి పట్టణ ప్రజలకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. రానున్నటువంటి ఎండాకాలాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం రాకుండా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి రోజువారీ గుట్టమే కాదు, ఎవరన్నా ప్రయాణికులు కానీ ఇతరులు కానీ వచ్చిపోయే వాళ్ళలో ఉంటే కనుక వాటికి ఈ విధంగా సపరేట్ ఏర్పాటు చేయండి అనేసి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగానే మా యొక్క పాలకవర్గం వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. సో ప్రజలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని యూటిలైజ్ చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరికి
రిక్వెస్ట్. ఎన్జీఓ హోమ్ నందు హిందూ మాల, క్రిస్టియన్ మాల పరిరక్షణ సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రా గాబ్రియేలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న జరిగే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, వృద్ధులకు, వితంతులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. స్థానిక ఎన్జీఓ హోంలో హిందూ మాల, క్రిస్టియన్ మాలల పరిరక్షణ సమైక్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రా గాబ్రియేలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆచరించి సమాజంలో పలు సంస్కరణలు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తులు ఎంతో మంది ఉన్నారన్నారు. ఈ నెల 14న జరిగే అంబేద్కర్ జయంతిని స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. వృద్ధ వితంతులకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం శాంతి మమత వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి వరప్రసాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్రే నాగరాజు, భూపతి నాగేశ్వరరావు, పచ్చ సీతారామస్వామి, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. నవరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనియాడుచు, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాల వారి కోసం వారు పాటుపడిన వ్యక్తి, అలాంటి వారిని కొనియాడుచు, అలాంటి ఆశయాలను కొనియాడుచు మన ఏప్రిల్ 14 126వ జయంతి సందర్భంగా హిందూ మాల, క్రిస్టియన్ మాల పరిరక్షణ సమైక్య సంఘం ఆధ్వర్యంలో మన గుడివాడ పట్టణంలో నెహ్రూ చౌక్ సెంటర్లో ఉదయం 10 గంటలకు అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు ఏ విధంగా పాటుపడ్డారో, అట్టడి వర్గం కోసం వారు ఏ విధంగా పైకి తీసుకురావాలి, వారి అవసరతలు ఏంటి, వారికి కావాల్సిన విధానాలు ఏంటి, విధి విధానాలు ఏంటి, వారి కోసం ఒక ప్రణాళిక తయారు చేసినట్టు మేము కూడా అంబేద్కర్ గారు ఏ విధంగా పాటుపడ్డారో వారు అట్టడి వర్గంలో మేము పాటుపడుతున్నాం, వారు కావాల్సిన విధానాలతో మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఆ రోజు జరిగే కార్యక్రమం శాంతి వృద్ధాశ్రమంలో బేతవులు శాంతి వృద్ధాశ్రమంలో వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే బైపాస్ రోడ్లో వృద్ధాశ్రమంలో వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రెండు వృద్ధాశ్రమాలకి వితంతువులకు వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాము మన రూజో సెంటర్లో. ఈ కార్యక్రమానికి పొలిటికల్ నాయకులు మన డిఎస్పి గారు, వన్ టౌన్ టీ టౌన్ సీఏలు వారు, రూరల్ సీఏ గారు వీళ్ళందరూ వస్తారు. ఈ కార్యక్రమాన్ని మన దళిత నాయకులు, అంబేద్కర్ అభిమానులు అందరూ జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, మన జగన్ జన గారు వీళ్ళందరూ అట్టడి వర్గాల కోసమే పాటుపడిన వ్యక్తులు వీళ్ళందరూ. మేము ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. ఎవరికి అన్యాయం జరిగినా వారి విధంగా మేము వారి కోసం మేము అట్టడి వర్గాలకు పాటుపడతామని, ఈ అంబేద్కర్ గారు ఆశయాల కోసం అందరం మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి విగ్రహం 125 విగ్రహాన్ని ఆ రోజు దానికి భూమి పూజ చేస్తున్నారు. ఆ రోజు ఆ కార్యక్రమానికి జనాలందరూ ఆ రోజు తరలివెళ్తున్నారు. దాన్ని ఉద్దేశించి మేము కూడా కొంతమంది మేము ఈ విధానం మీద చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా మాలందరం కలిపి అందరం ఐక్యతతో ఉండి మా ఐక్యత కోసం మేము పోరాడతామని, అంబేద్కర్ ఆశయాల కోసం మేము అందరం పోరాడతామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నెహ్రూ చౌక్ నందు గల బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గుడివాడ పట్టణ ట్రేడర్స్ అండ్ కామర్స్ సెల్ కన్వీనర్గా వెంకటేష్ ను నియమించినట్లు వారు తెలిపారు. స్థానిక నెహ్రూ చౌక్ నందుగల బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, కన్వీనర్ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కృష్ణా జిల్లా ట్రేడర్స్ అండ్ కామర్స్ సెల్ కన్వీనర్ పాండురంగారావు మొదటిసారిగా గుడివాడ పట్టణానికి రావడం ఆనందంగా ఉందని, పట్టణ ట్రేడర్స్ అండ్ కామర్స్ సెల్ కన్వీనర్ గా వెంకటేష్ ను నియమించడం అభినందనీయమన్నారు. బీజేపీ పార్టీ యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి యువత ముఖ్య భూమిక పోషిస్తుందని, వెంకటేష్ ను కన్వీనర్ గా ఎన్నుకోవటం ఆనందంగా ఉందన్నారు. జీఎస్టీ బిల్లు అనగానే వ్యాపారస్తులు, ప్రజలు భయపడుతున్నారని, అటువంటి భయాలకు ప్రజలు గురి కానవసరం లేదని, రాబోయే రోజుల్లో వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయని, ప్రతి రాష్ట్రానికి పన్నుల వ్యత్యాసం వల్ల మనం ఎంతో నష్టపోతున్నామని, వీటిని నివారించడానికి ప్రభుత్వానికి పన్నులు ఎగవేయకుండా జీఎస్టీ బిల్లును తీసుకురావటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామినేని వెంకటకృష్ణ గారికి, అలాగే గుడివాడ కన్వీనర్ గారు గాంధీ గారికి,
అలాగే కొత్తగా నియమితులైనటువంటి వెంకటేష్ గారికి నా యొక్క అభినందనలు. మరి నేను ప్రాడస్ అండ్ కామర్స్కి కృష్ణా జిల్లా కన్వీనర్గా మండలాల్లో అలాగే పట్టణాల్లో కన్వీనర్లని కో కన్వీనర్లని ఏర్పాటు చేయడానికి పర్యటన చేస్తుంది గురువాడకు వచ్చాను. మరి ఇక్కడ మన కోనేటి వెంకటేష్ గారు మరి ప్రముఖ వ్యాపారస్తులు వారు భారతీయ జనతా పార్టీ అంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. మరి కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ఉపయోగకరమైనటువంటి వాటిల్లో జిఎస్టీ బిల్ ఒకటి. మరి అది జిఎస్టీ బిల్ గురించి వ్యాపారస్తులకి మరి భయాందోళన చెందుతున్నారు. జిఎస్టీ వస్తుంది, మనం ఎలా వ్యాపారం చేయాలి ఏంటి అని చెప్పేసి అటువంటి పరిస్థితుల్లో జిఎస్టీ గురించి మనం వివరించాల్సినటువంటి బాధ్యత మన వ్యాపార సంఘానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులకి తప్పనిసరిగా ఉంది. ఆ విధంగా మరి జిఎస్టీ అని చెప్పేసానంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి వస్తువు ఉదాహరణకి మరి సిక్కింలోనో భూటాన్లోనో అమ్మకం జరపాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బయలుదేరినటువంటి వెహికల్కి ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళాలి, మధ్యప్రదేశ్ నుంచి మరి పైన ఉన్నటువంటి రాష్ట్రాలు దాటకుండా అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని స్టేట్లలోనూ ట్యాక్స్ కడితే తప్ప దానికి కావాల్సినటువంటి వెహికల్ తీసుకుంటే తప్ప మనం చేసినటువంటి వెహికల్ వెళ్ళడానికి అవకాశం లేదు. అదే కాకుండా జిఎస్టీ బిల్లో మనం ఎక్కడైనా సరే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఎక్కడ తీసుకున్నటువంటి వస్తువైనా ఎక్కడైనా మనం అమ్మకం చేసుకోవడానికి మనం ప్రయాణం చేయించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఇది. ఈ విధమైనటువంటి విషయాలు మరి వ్యాపారస్తులకి తెలియక సతమతమవుతున్నటువంటి పరిస్థితిలో ఆ విషయాలన్నీ కూడా మనం దగ్గరికి చేర్చి మన యొక్క పార్టీని కూడా బలోపేతం చేసుకోవడానికి ఈ ట్రేడర్స్ అండ్ కామర్షియల్ ఉపయోగపడుతుంది. మరి దానికి మనం గుడివాడ పట్టణానికి కన్వీనర్గా మన వెంకటేష్ గారిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఏదైనా మనకి మనకు అర్థం కానటువంటి విషయాన్ని మనం ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ నాయకుల్ని కనుక్కొని ఆ విషయాన్ని కూడా మనకు వచ్చినటువంటి అనుమానాలు ఎవరో వచ్చి వ్యాపారస్తులు అడుగుతారు, వాళ్ళని కావాల్సినటువంటి అనుమానం మనం నివృత్తి చేయలేకపోయినప్పుడు మన పై నాయకులను అడిగి మనం తెలుసుకుని దాన్ని చేద్దాము. అలాగే కేంద్రంలో మనకి నిర్మలా సీతారామన్ గారు మనకి మంత్రివర్యులుగా ఉన్నారు. మనం ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మరి వారితో కూడా సంప్రదింపులు జరిపి మనకు కావాల్సినటువంటి వ్యాపారస్తులకు కావాల్సినటువంటి కష్ట నష్టాలన్నింటి కూడా తీరుస్తానికి మనం ప్రయత్నం చేద్దాం. మాతో పాటు మీరు కూడా సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వెంకటేష్ గారు మేము మన కృష్ణా జిల్లా ట్రేడర్స్ కమర్షియల్ కర్ణాటక తర్వాత తొలిసారిగా గుడివాడ పట్టణాన్ని విచ్చేసి ఇక్కడ ట్రేడర్స్ అండ్ కామర్షియల్కి గుడివాడ పట్టణం నుంచి ఒక కన్వీనర్ని నిర్మించాలనేటువంటి ఆలోచనతో ముందుగా మన నియోజకవర్గ కన్వీనర్ గాంధీ గారిని సంప్రదించి ట్రేడర్స్ అండ్ కామర్షియల్ కన్వీనర్ పాటంకరావు గారు ఈరోజు పార్టీలోకి వెంకటేష్ని ఆహ్వానించి ఆయనకి ఈ కన్వీనర్ పదవి ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీలో యువత ఇంకా అనేక మంది రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళంతా వచ్చి మోడీ గారి ఆశయాలకు మోడీ గారి యొక్క పథకాలని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి పార్టీని ప్రజల వద్దకు మరింత చెరువుగా తీసుకెళ్లడంలో యువత కీలకమైన పాత్ర వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా వెంకటేష్ గారు కన్వీనర్గా పట్టణ కన్వీనర్గా ఎంపికైనందుకు మేము సంతోషిస్తూ దేశంలో ఏకీకృత విధానం పన్నుల విషయంలో ఏకీకృత విధానం వల్ల అనేక లబ్ధి చేకూరుతున్న వినియోగదారులకు అనేటువంటి విషయాన్ని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జిఎస్టీ బిల్ అనగానే వ్యాపారస్తుల్లో కానీ ప్రజల్లో కానీ అనేక భయాందోళనలు సందేహాలు ఉన్నాయి. కానీ దాని గురించి ఎటువంటి భయాందోళనలు సందేహాలు అక్కర్లేదు. జిఎస్టీ బిల్ వల్ల రాబోయే రోజుల్లో వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు దొరికేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ప్రతి రాష్ట్రానికి మధ్య పన్నుల వ్యత్యాసం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాము. ఆ నష్టాన్ని నివారిస్తూ కేంద్రానికి రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నులు ఎగవేయకుండా
ఎక్కడైతే ప్రొడక్షన్ పాయింట్ ఉందో ఆ ప్రొడక్షన్ పాయింట్లో ట్యాక్సులు విధించి ప్రభుత్వానికి నష్టం కాకుండా ప్రభుత్వ ఖజానాకి వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీ తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం నిజంగా మనందరం సంతోషించదగిన విషయం. రాబోయే రోజుల్లో ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రజలకి దీనివల్ల చేయకునే లబ్ధి ఏంటన్నది తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ జిఎస్టీ బిల్లుని స్వాగతించి వ్యాపారస్తులు జిఎస్టీ బిల్లుకి రిజిస్ట్రేషన్ చేసుకుని జిఎస్టీ పరిధిలో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నివేదిక కన్వీనర్ జిల్లా కన్వీనర్ గారికి అలాగే మా మీడియా ఇన్ఛార్జి సోషల్ మీడియా ఇన్ఛార్జి శేఖరు తదితరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ. భారతీయ జనతా పార్టీ ట్రేడర్స్ అండ్ కామర్స్ సెల్ నుంచి మరి కృష్ణా జిల్లా నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నటువంటి వైవీఆర్ పాండురంగారావు గారు పెద్దలు వారు ఇచ్చేశారు. మరి వారు గుడివాడ పట్టణానికి సంబంధించి ట్రేడర్స్ అండ్ కామర్స్ సెల్ కన్వీనర్గా కోనేటి వెంకటేష్ గారిని నియమించడం జరిగింది. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలోకి కొత్త యువరక్త రావాలని చెప్పే కోరికతో కొత్త తరం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పే కలంతో మరి వారికి పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవిని ఇచ్చినందుకు వారు కూడా నమ్మకంగా భారతీయ జనతా పార్టీకి వ్యాపారస్తులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వారి ఇబ్బందులను కనిపెట్టి మరి జిఎస్టీ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని సరళీకరించి వారి దానికి ఏమైనా సమస్యలు ఉంటే మరి పార్టీ తరఫున పోరాడి వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారిని విశదీకరించడానికి వారు ప్రయత్నించి భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున వ్యాపారస్తులను కూడా భాగస్వామ్యం చేయడానికి భాగంగా వారికి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినందుకు గౌరవ మా జిల్లా కన్వీనరు పాండురంగారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి వెంకటకృష్ణ గారిని కూడా మేము గౌరవించుకుంటున్నాం, అభినందిస్తున్నాము. వారి ఈ పదవి రావడానికి కారణం వారే. మరి మీ వీళ్ళందరికీ మేమందరం ఎంతో నమ్మకంగా నియమించినటువంటి వెంకటేష్ గారిని అభినందిస్తూ మిమ్మల్ని నమ్మి పంపించినందుకు నేను బాగా కృషి చేస్తానని చెప్పుకుంటున్నాను. మన అన్ని గాంధీ గారు ఇచ్చారు పంపించినందుకు చాలా కృష్ణా గారికి పాండ గర్వాల గారికి కృష్ణ గారికి అంబేద్కర్ భవనందు ఆదిమాంధ్ర కృష్ణా జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన అమరావతిలో జరగబోవు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి ఉదయం 6 గంటలకు అంబేద్కర్ భవనం నుండి బయలుదేరటం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్థానిక అంబేద్కర్ భవనందు ఆదిమాంధ్ర జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమాలు ఈ నెల 14వ తేదీన ముగియనున్నాయని 2017 ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజధాని అమరావతిలో 15 ఎకరాల స్థలంలో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏప్రిల్ 14వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. అదేవిధంగా అంబేద్కర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాలలో అడుగు పెట్టారో ఆ ప్రాంతంలోని కొంత మట్టిని సేకరించి శంకుస్థాపన కార్యక్రమంలో వాడటం జరుగుతుందని అంబేద్కర్ శంకుస్థాపన చేసిన గుడివాడ అంబేద్కర్ భవనం నందు కూడా కొంత మట్టిని తీసుకుని వెళ్లటం జరుగుతుందని ఈ కార్యక్రమం ఏప్రిల్ 14 ఉదయం 6 గంటలకు జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మెండు జోజిబాబు, నీలం ప్రభాకర్ రావు, డాల్ఫిన్ ధోనే కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతోత్సవాలు రేపటి 14వ తారీఖు ముగుస్తున్నాయి. ఈ సంవత్సరం అంతా దేశ ప్రజలందరూ అన్ని పార్టీల వారు ఎక్కువ అంబేద్కర్ జయంతోత్సవాలను జరపడం జరిగింది. ఈ 2017 ఏప్రిల్ 14 అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవం కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు
చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన కొరకు ఆయన ఆశయ సాధన కోసం రాజధాని అమరావతిలో అంబేద్కర్ ఉద్యానం అని చెప్పి 15 ఎకరాలు ఏర్పాటు చేయడం, దానిలో 105వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని 105వ విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. దానికి రూపకల్పన రేపు ఏప్రిల్ 14వ తారీఖున రాజధానిలో శంకుస్థాపన మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అది 8:00 రాజధానిలో శంకుస్థాపన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి దళిత ప్రజలే కాదు ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అన్ని వర్గాల వారు ఇక మహోత్సవానికి రావాల్సిందిగా కృష్ణా జిల్లా రాజధాని సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలు మొప్పి శంకుస్థాపన చేసిన ఈ గుడివాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత సీఎం గారు నానా చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అదే భవనంలో ఆయన వచ్చి శంకుస్థాపన ప్లేస్లో నుంచి మట్టిని సేకరించి ఈ గుడివాడ నుంచి కృష్ణా జిల్లా రాజధాని సంఘం తరఫున మట్టిని అక్కడ అమరావతి తీసుకెళ్ళి అక్కడ అంబేద్కర్ ఉద్యానవనంలో ఆ విగ్రహం సాక్షిగా అక్కడ ఈ మట్టిని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అనేక చోట్ల నుంచి ఎక్కడైతే అంబేద్కర్ గారు వచ్చారో మహారాష్ట్ర నుంచి ఆయన ఏ ప్లేసులు వెళ్ళడం జరిగిందో ఆయా ప్లేసుల నుంచి ఇక మట్టిని సేకరించి అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే గుడివాడ నుంచి కృష్ణా జిల్లా రాజధాని సంఘం తరఫున మేము ఇక్కడి నుంచి ఆ మట్టిని సేకరించి తీసుకెళ్తున్నాం. దీనికి గాను గుడివాడ అంబేద్కర్ భవన్ నుంచి 3 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క బస్సుల్లో 6 గంటలు స్టార్ట్ అవుతాయి భవన్ నుంచి. ఇక్కడి నుంచే ఆ మట్టి కలశాలను తీసుకుని అమరావతికి బయలుదేరి వెళ్తాం. దానికి గాను ఈ గుడివాడ పట్టణ ప్రజలు అలాగే దళిత ప్రజలు అంబేద్కర్ అభిమానులు అందరూ కలిసి ఈ యొక్క ఉత్సవానికి రావాల్సిందిగాను ఈ బస్సులు కాకుండా అనేక మంది వాళ్ళ వెహికల్స్ తీసుకుని ఇక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణాజాన సంఘం మేము కోరుతున్నాం. అలాగే రేపటి ప్రారంభోత్సవానికి కూడా ఇక రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడికి మేము ఆహ్వానిస్తాం. అలాగే అంబేద్కర్ ఆశయ సాధన కోసం మా అసోసియేషన్ ఎప్పటి నుంచో కృషి చేస్తుంది. ఇదే భవనంలో డీసీ కోచింగ్లు కానీ బ్యాంక్ కోచింగ్ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రేపు ప్రారంభం అయిన తర్వాత ఇది ఏపీ స్టడీ సర్కిల్గా దీన్ని ఏర్పాటు చేసి దళిత ప్రజలకి ఆయన ఆశయ సాధన కోసం ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మెడికల్ పర్పస్గా కానీ అన్ని విషయాల్లో ఈ యొక్క భవనాన్ని ప్రజలందరికీ అంకితం చేసి మా అసోసియేషన్ కృష్ణాజాన సంఘం తరఫున అనేక కార్యక్రమాలు దీని నుండి చేస్తామని తెలియజేస్తూ రేపటి శంకుస్థాపన మహోత్సవానికి ఈ గుడివాడపట్నం ప్రజలు అలాగే ప్రజా సంఘాల వారు రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీల వారు అందరిని ఆహ్వానిస్తున్నాం. అందరూ యొక్క కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 106వ జయంతి సందర్భంగా అమరావతిలో శంకుస్థాపన మహోత్సవం జరుగుతున్నది. 125 ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని శంకుస్థాపన జరుగుతుంది. అలాగే గుడివాడ పట్టణ ప్రజలందరూ అంబేద్కర్ భవన్ నుంచి బస్సులు పెడుతున్నారు. అంబేద్కర్ భవన్ నుంచి 6 గంటలకు పెడతాము, 8:00 బయలుదేరుతున్నాయి. గుడివాడ పట్టణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన అంబేద్కర్ భవన్ నుంచి మన అంబేద్కర్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శంకుస్థాపన చేశారు. ఇక్కడి నుంచి కూడా మట్టి తరలించడం జరుగుతుంది. బాక్సులో తమరల్లరూ ఇచ్చేసి ఆ మట్టిది మనల్ని తీసుకుని అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నారు. 15 ఎకరాల్లో మన దళితులందరూ కలిసి ఆయన పాదాభివందనం చేసుకోవడానికి గుడివాడ నుంచి తరలి వెళ్దామని గుడివాడ పట్టణ ప్రజలందరికీ నేను విన్నపం చేస్తున్నాను. జై భీమ్, జయ హో, జయ హో, జయ హో, జయ హో అంబేద్కర్, జాతిని జాగృత పరచిన మహనీయుడు నీవయ్య, జాతిని జాగృత పరచిన మహనీయుడు నీవయ్య. జై భీమ్,
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నూతన మున్సిపల్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తామంటూ వెల్లడి. ఐడియాలజీ రన్ సెలబ్రేషన్ ను ప్రారంభించిన తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు 2K నడకను నిర్వహిస్తున్నట్లు వెల్లడి. బీజేపీ ట్రేడర్స్ అండ్ కామర్స్ సెల్ పట్టణ కన్వీనర్గా వెంకటేష్. జీఎస్టీ బిల్లు వల్ల రాబోవు రోజుల్లో వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.